హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ముందుగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడైతే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ మందికి మనకి ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఎం టీవీ పదమూడు పద్దెనిమిది మనకి మెషిన్ కటింగ్ చేస్తే నలభై రెండు నుంచి నలభై మూడు బస్తాలు కూడా దిగుబడి రా వస్తున్నాయి మెషిన్ కటింగ్లో పచ్చి ఒడ్డ అంత దిగుబడి అయితే మంచి దిగుబడి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మెషిన్ కటింగ్లో ఎహరానికి మూడు నుంచి నాలుగు బస్తాలు అనేది వేస్ట్గా పోవడం జరుగుతుంది అవి మళ్ళీ మెషిన్ లేడం ఇదంతా కలిపి లెక్కేసుకుంటే నలభై రెండు నలభై మూడు బస్తాలు ఎంటీ పదమూడు పద్దెనిమిది మిషన్ కటింగ్కి వస్తుందంటే దిగుబడి అని అనుకోవచ్చు ఎందుకంటే మనకి వేరే వెరైటీలు అంత అనుకూలంగా లేవు పదమూడు పద్దెనిమిది అయితే మిషన్ కటింగ్లో అలాగే ఉంది పచ్చి అయితే మనకు మార్కెటింగ్ ప్రాబ్లం లేదు అవి ఆరిన తర్వాత పచ్చి వడ్డంటే సాట్ రెస్కొని తెలిపి అంత ప్రాబ్లం అయితే ఉండదు ఇవి ఎండు ఎండిన తర్వాత అయితే మనకి మార్కెటింగ్ చాలా ప్రాబ్లం అయితే అవుతుంది అది ఫ్రెండ్స్ మనకి పదమూడు పద్దెనిమిది అయితే ఈల్డింగ్ అయితే చాలా బాగుంది అంటే పచ్చి వడ్డీకి వచ్చిన నలభై రెండు నలభై మూడు బస్తాలు అయితే కొన్నిసీలు అయితే రావడం జరుగుతుంది మెషిన్ కటింగ్లో మళ్ళీ క్రాప్ డ్యూరేషన్ కూడా మనకి నూట అరవై రోజులకి వెళ్ళిపోతుంది పదమూడు పద్దెనిమిది నూట యాభై అంటున్నారు కానీ ఇంక ఐదు రోజులు ఇంకా ఎక్కువ అవుతుంది నూట అరవై రోజుల దాకా పడుతుంది పదమూడు పద్దెనిమిది నూట యాభై రోజులు క్రాప్ కాదు కొంచెం ఎక్కువ పడుతుంది మా మా ఏరియాకి మీ ఏరియాని బట్టి మీకు ఇంకా డిఫరెంట్గా ఉండవచ్చు తగ్గవచ్చు పెరగవచ్చు మా ఏరియాలో అయితే క్రాప్ డ్యూరేషన్ అయితే అతి ఎక్కువగా ఉంటుంది ఈల్డింగ్ పరంగా అయితే చాలా బాగుంది పదమూడు పద్దెనిమిది మార్కెటింగ్ పచ్చి ఒడ్డు అవుతుంది కానీ మనకి ఆరిన తర్వాత ఆ టైంలో సీజన్లో అప్పుడు పొట్టన వెళ్ళి పొట్ట తెలుపు పొట్ట తెలుపు అని అప్పుడు బోల్డ్ అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే పచ్చివొడ్డైతే వెళ్ళిపోతున్నవి ఈ బిల్డింగ్ అయితే బాగానే ఉంది పదమూడు పద్దెనిమిది నలభై రెండు నలభై మూడు వస్తుంది అది డెబ్బై ఐదు కేజీలు ఆ ఈల్డింగ్ అంటే చాలా బాగా వచ్చిందటే కంకి కంకి కూడా ఏంటంటే మనకు తక్కువ కోటాలు వేసినవి పారు కూడా రావట్లేదు అదే మూడు కోటాలు ఫుల్గా వేసేసి చేసినవి అయితే పారు వస్తుంది కానీ కంకులో అయితే ఎక్కువ గింజలు అయితే ఉండలేదు పదమూడు పద్దెనిమిది అది అయితే నేను గమనించాను రెండు వందల నుంచి రెండు వందల రెండు వందల యాభై మించి అయితే ఎక్కువ కంకులో గింజలు ఉండలేదు కానీ ఎరుపులు అట్లాగే ఉంటుంది అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అన్నదా సుఖీబా